కృష్ణ గారు నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పాదొడికి ఆ పాదొడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి 2 లీటర్స్ పోసస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పాదలకు సాయం చేస్తూ ఉంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడ అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను హాఫ్ అన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి ఏం కావాలి డీజలా పెట్రోలా ఆ రెండు కొట్టి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాలు అమ్మను నీ కొంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్లా దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సీరియల్ ఆఫీసర్ లేదా చూసుకోండి రేయ్ వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి రేయ్ మార్చేరా ఓకే चिका मम्मा टाइम पास हे हां ऑफिस में अंकुश और राजशेखर गेट अप टेल मी योर मम्मे अम्मा मम्मी रे डाको डाको मैं जाता रे अवतार दरकिदे तंतार दरक पोते पोतार तीन बार ये बंडी वाड़ मना अब्बाई लाग लेडो यो चिची वीडियो ना कोड़को एंटी నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పని చేస్తుడంటే నమ్మను బా ఏ ఇట్రా బా అబ్బాయ్ నీ పేరేంటి బా 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 చూసావా వాడు మూగోడు ఏ ఫుల్ ట్యాంక్ బా బా ఏ బ్యాక్ 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 ఇది బైక్ కాదు కార్ హాయ్ హాయ్ ఇంత ఎలా ఉన్నారు ఉద్యోగం అటువంటిదండి అయినా పాదవాడి స్టమక్ నొప్పులు మీకు తెలియదు ఏమని చెప్పండి డ్యూటీ అయిపోయిందా నాది ఇప్పుడు అయిపోయింది వీడిది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎక్కండి ఆ రే బంక్ జాగ్రత్త ఆ పదండి ఆ పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ పండగ డిస్కౌంట్ చూసారా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు బాధపడకండి మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది జరుగుతుందంటారా ఖచ్చితంగా జరుగుతుంది థాంక్స్ అరే ఎడోకండి బాబు ఎడోకండి అరే బుద్ధికి స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారుందిరా బాబు ఆపండి ఎందుకు ఏడుస్తున్నారు వేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మ మా పిల్లలు చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా ఎవరైనా వివరాలు చెప్పలేదమ్మా బాగా చదవండిరా చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది పదండి స్కూల్కి టైం అవుతుంది కదా పదండి బై బై మీ నోటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను పూలమ్మ పూలు కనకాంబరాలు చూసారా పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూల్ని నమ్మబెట్నా సరే అన్నయ్య మల్లపూలాయ్ 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 కనకాంబరాలే ఆంటీ మల్లెపూలు తీసుకోండి మూడు లేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది ఏమండి వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తా అంటున్నాడు ఆడికి వస్తుందేమో నాకు రాదు మీరు మూడు తీసుకోండి సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి 2 వాడండి పూల పూల మల్ల పూల కనకాంబరాలే పూల 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 మల్ల పూల పూల హరే కృష్ణ నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా నా పేరు కృష్ణ కాదు శోభన్ బాబు పూల 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 నిన్నే సమో చూపించు చూడు బుట్టనే చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకు తట్టుకోలేవు 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 అంత బాడ్గా ఉంటుందా ఫేస్ పూలంకునేడు ఫేస్ బాడ్గా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా చిచ్చి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడ కామెడీ గాల్లో ఉన్నాడు పదండి వెళ్దాం అంతేనంటవా ఇదిగో పూలబ్బాయి పూలే నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు 20 రూపాయలు ఉంచు థాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు ఉంచండి పూలే 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 రోజు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా సమంతి నీ మల్లెపూలు మాత్రం 20 రూపాయలకి అమ్మా ఇదిగో థాంక్యూ అన్నయ్య వెళ్దామా అమ్మయ్య ఒక పేద పిల్లకి హెల్ప్ చేశానన్న తృప్తి నాకు దొరికింది మీ మనసు చాలా మంచిదండి మీరు చాలా అందంగా ఉన్నారండి నేనా అందంగానా మీరు నవ్వితే చాలా బాగున్నారు నవ్వకపోయినా బాగున్నారు
అసలేమీ మాట్లాడకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నాను. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టారు. నేను ఇంకా పొగడతో స్టార్ట్ చేయలేదండి. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు చాలు, బయలుదేరండి. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే బాయ్. సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో 1000 ఎకరాలు పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా వెళ్ళచ్చా సార్? వెళ్ళచ్చు, బయటికి. అదేంటి సార్? మీ కోటీశ్వర్లు మారర్రా, మిమ్మల్ని అందరినీ భోగిమంటలేసి కాల్ చేయాలి. శని వద్దులిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను, కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటీశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాలను తీసుకెళ్లి ఆ కోటీశ్వరులందరినీ వేసేద్దాం. లారీల స్ట్రైక్, తొందరపడకు. పోనీ, వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నంబర్ ఉంది. హలో. ఏంట్రా టెంకి రాయాలా? మీకే సార్. హూఇస్ దిస్? హూఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పూతలు కాల్చుకునే ఎంతవా? ఎవడా నువ్వు? పేదవాడిని రా. నేనెవరో తెలుసా? జిగ్గే 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 అయితే ఏంట్రా నా తొక్క? చింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట? జీకే అంటే మీ అయ్యరా? భలే తిట్టారండి ఆ యదవుని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేరులా ఉంది సార్, పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి. స్వీట్ కాదు, అది బూతు. బూత? బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్, గెట్ అవుట్. నీ జింగిడిలో నా జాంగ్రీ. శీలా శీలా కి జవాని, శీలా నీ జింగ్రీలో నా జాంగ్రీ, శీలా జింగ్రీ జాంగ్రీ. ఆగండి, ఎవరెక్కడి నుంచి కదలొద్దు. అతను చేయాల్సిన ప్రదర్శన, అతని తరపు నేను చేస్తాను. ఎక్కువ రెచ్చిపోకు. ఏడు పడితే నడవడానికి రోడ్డు కాదు, తాడు. తెలుసు, కానీ ఓ పెద్దవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. తమ్ముడు చూడటానికి దొమరోడులా ఉన్నా, దొమరాట ఆడేవాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. కాల్ సెంటర్.
వచ్చింది ఇక్కడ? ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది వాడేనా? దొమ్మరాట అసలు మీరు ఇక్కడ ఉన్నారు? దుమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. అనవసరంగా కంగారు పడ్డానండి, ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? సర్టిఫికెట్ సినిమా చూడకూడదు. రాయి రోడ్డు.